హాయ్ హలో నమస్తే వెల్కమ్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ మలయాళ చిత్ర మహిళా నటీమణులపై లైంగిక ఆరోపణలు జరుగుతున్నాయనేది నిజమని జస్టిస్ హేమ కమిటీ నిర్ధారించిన విషయం అందరికీ తెలిసిందే పైగా అందుకు నైతిక బాధ్యత వహిస్తూ స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఆఫ్ మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు ఈ విషయాన్నంతా యావత్తు భారతీయ సినీ ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు అదే టైంలో స్వతహాగా మలయాళి అయిన సమంత ఎందుకు ఈ మీద మాట్లాడడం లేదనే చర్చ కూడా వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో శామ్ తన స్పందనని తెలియజేసింది అంతేకాదు సరికొత్త విషయాలని కూడా వెల్లడి చేసింది ఉరఫ్ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వల్లే జస్టిస్ హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో తమ నివేదికని ఇవ్వగలిగింది ఇండస్ట్రీలోని మహిళలకి సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ ఎప్పటి నుంచో అవిశ్రాంతంగా కృషి చేస్తోంది నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ సంస్థ పనితీరుని గమనిస్తున్నానని శామ్ చెప్పుకొచ్చింది అలాగే లొకేషన్స్ లో సురక్షితమైన గౌరవమైన పని ప్రదేశాలు నటీమణుల కనీస అవసరాలు వాటి కోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నారు కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు హేమ కమిటీ నివేదిక దృష్ట్యా ఇప్పటికైనా వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడంతో పాటుగా విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న తన స్నేహితులకి సోదరి తన కృతజ్ఞతలు కూడా చెప్పింది ఇక సామ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సీటా డెల్ హనీ బనీ అనే హిందీ వెబ్ సిరీస్ లో ఒక పవర్ఫుల్ పాత్రలో చేసింది ఈ సిరీస్ నవంబర్ ఏడున అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది అలాగే మా ఇంటి బంగారం అనే ఒక మూవీ కూడా స్టార్ట్ చేసింది పైగా శామ్ నే దానికి ప్రొడ్యూసర్ సిల్వర్ స్క్రీన్ మీద చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుర్షీలో మెరిసింది గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటిన విడుదలయ్యింది